సో 2 రోజుల క్రితమే ఆ ఫస్ట్ ట్యాంకర్ మా ఎంఆర్పిఎల్ రిఫైనరీ మ్యాంగ్లూర్కి వెళ్ళింది సార్. ఇది ఓన్లీ క్రూడ్ ఆయిల్ మాత్రమే సక్సెస్ అయింది సార్, బట్ ఇంకా మేము గ్యాస్ కూడా టార్గెట్ చేస్తున్నాం సార్. ఫస్ట్ గ్యాస్ మేబీ ఈ జూన్లో కానీ, ఈ సంవత్సరం జూన్ కానీ జూలై కానీ టార్గెట్ చేస్తున్నాం సార్. ఈ ఎంటైర్ ప్రాసెస్లో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అందించిన సహాయ సహకారాలకి మేము కృతజ్ఞులై ఉన్నాం సార్. ఎస్పెషల్లీ మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారి తరఫున, రత్నేష్ కుమార్ గారి తరఫున, ఆయన మీకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు సార్. రాష్ట్ర ప్రభుత్వానికి, లోకల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, బట్ కోనసీమ కానీ కాకినాడ కానీ, వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ కలెక్టర్ కపుల్ దేర్, డాక్టర్ హిమాన్షు శుక్లా అండ్ కృతికా శుక్లా గారు. దే హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ ఓఎన్జీసీ ఫ్యామిలీ సార్. ఇన్ఫ్యాక్ట్ నిన్నటి నిన్న ఆల్ పార్టీ మీటింగ్లో మేడం శుక్లా గారు చాలా సమయం కేటాయించి ఇష్యూని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నించారు సార్. ఆ మేడం గారికి నేను రుణపడి ఉన్నాను సార్. వన్ ఆఫ్ ద థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ యూ ఎట్ అ పర్సనల్ లెవెల్ ఈజ్ వేర్ ఐ హ్యావ్ 2-3 రాష్ట్రాల్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను సార్. కనెక్ట్ టు ఆంధ్ర ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ నోబెల్ కాన్సెప్ట్ ఇన్ సిఎస్ సార్. వీ యూస్ టు రియల్ ఐ మీన్ ఒక రిలయబుల్ ఎన్జిఓస్కి మేము ప్రయత్నం చేసేవాళ్ళం సార్ ఫైండ్అవుట్ చేయడానికి, బట్ కనెక్ట్ టు ఆంధ్ర ద్వారా మాకు ఒక ఫాస్టర్ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ కానీ ట్రాన్స్పరెన్సీ కానీ వచ్చింది సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయడంలో. సో ప్లీజ్ కంటిన్యూ ద సేమ్ ఇనిషియేటివ్. ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఆస్కారం అవకాశం ఉంది సార్, క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేయడానికి. సో ప్లీజ్ కంటిన్యూ దట్ ఈ కాన్సెప్ట్ సార్. అండ్ త్రూ యూ సార్, త్రూ యూర్ గుడ్ ఆఫీస్, ఐ రిక్వెస్ట్ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ బోత్ కోనసీమ అండ్ కాకినాడ డిస్ట్రిక్ట్ టు కంటిన్యూ టు ఎక్స్టెండ్ దర్ సేమ్ అసిస్టెన్స్ అండ్ కోఆపరేషన్, అండ్ వీఆర్ కమిటెడ్ టు ద లోకల్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ సార్. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు గివ్ హిజ్ అడ్రస్ ఆన్ దిస్ ఒకేజన్. సతీష్ బాగున్నారు? సతీష్ చిట్టి బాగున్నారు? చిట్టి దేవుని దయవల్ల ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. కాకినాడ జిల్లాను, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో, ఈ రెండు జిల్లాల్లో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు ఈరోజు మంచి జరిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఓఎన్జీసీ కూడా ఒక మంచి మనసుతో మంచి ఉద్దేశంతో వాళ్ళు కూడా కారణాలు సాకులు చూపకుండా వాళ్ళు కూడా ప్రొయాక్టివ్గా కలిసి వచ్చి ఈ మంచి కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములయ్యారు. 5వ విడతగా ఈరోజు ఈ సాయాన్ని అందిస్తూ ఉన్నాం. ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి కూడా నెలకు 11,500 రూపాయలు చొప్పున ప్రతి 6 నెలలకు ఒకసారి ఎక్కడా కూడా డిలే అనేది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అడుగులోనూ కూడా పర్సూ చేస్తూ ఆ కుటుంబాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తూ వస్తూ ఉన్నాం. ఇందులో మరీ ముఖ్యంగా మీకు ఒక మంచి ఎమ్మెల్యే కూడా ఉన్నాడు సతీష్, సతీష్ను కూడా ఈ విషయంలో నిజంగా అప్రిషియేట్ కూడా చేయాలి. ఎందుకనంటే సతీష్ మా మీద కూడా అదే రకమైన ప్రెజర్ కూడా ఖచ్చితంగా క్రమం తప్పకుండా మా మీద కూడా అదే మాదిరిగానే ప్రెజర్ పెడతా వస్తూ ఉన్నాడు. కాబట్టి న్యాచురల్గా సతీష్ పెట్టే ప్రెజర్కు కలెక్టర్లు కూడా అక్కడ ఆటోమేటిక్లీ ప్రొయాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా అడుగులు వేగంగా ముందుకు వేయిస్తూ ఉన్నాడు. అఫ్కోర్స్ సతీష్ నాకు బాగా కావలసినడు కాబట్టి నేను కూడా అధికార యంత్రాంగాన్నంతా కూడా అదే దిశగా అడుగులు వేయించాము. ఈ దిశగా అడుగులు వేస్తూ ఈరోజు చేస్తూ ఉన్న మంచి 5వ విడత సహాయం, అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలా ఇచ్చుకుంటూ వస్తూ
ఒక్కొక్క విడత ఇచ్చుకుంటూ వస్తూ ఈసారి 5వ విడతగా ఆల్మోస్ట్ కంక్లూడ్ అయిపోయింది అనుకుంటా. 5వ విడతగా 161 కోట్ల 86 లక్షలు, అంటే 162 కోట్లు ఈరోజు ఈ 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మంచి జరిగిస్తూ డిపాజిట్ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా వారి ఖాతాల్లోకి ఈ డబ్బు జమ అయ్యేట్టుగా బటన్ నొక్కబోతా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు 647 కోట్ల రూపాయలు ఈ 5 విడతల్లో కలిపి ఇచ్చినట్టు అవుతా ఉంది. ఈ కుటుంబాలకు అందరికీ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 16,408 కుటుంబాలు, కాకినాడ జిల్లాలో మరో 7,050 కుటుంబాలు, వీళ్ళందరికీ కూడా ఉపాధి కోల్పోయిన వీళ్ళందరికీ కూడా మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం వేగంగా అడుగులు ముందుకు పడతా ఉంది. మనం అధికారం లేక రాక మునుపు ఇదే రకమైన సిచ్యువేషను జిఎస్పిసి వాళ్ళు అప్పట్లో క్రియేట్ చేశారు. 2012కి సంబంధించిన పరిస్థితిలో ఒక 78 కోట్ల రూపాయలు వాళ్ళకు రావాల్సిందే, ఇదే రకంగా నష్టపరిహారం వాళ్ళకు రావాల్సిందే, 16,554 కుటుంబాలకు రావాల్సినది రాలేని పరిస్థితి రాని పరిస్థితిలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇదే రకమైన పరిస్థితి ఉన్నా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు, అడిగే పరిస్థితి లేదు, ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి. అలాంటిది దేవుడి దయతో మనం అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే ఈ కార్యక్రమానికి మంచి జరిగిస్తూ మొట్టమొదటిగా మనమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ 78 కోట్ల రూపాయలు మనమే రిలీజ్ చేసి ఆ 16,554 కుటుంబాలకు మంచి జరిగిస్తూ వారి కుటుంబ అవసరాలను మన అవసరాల కింద దానిని భావించి ఆ కుటుంబాలకు తోడుగా ఉండే గొప్ప అడుగులు పడ్డాయి. ఆ రోజు ఆ 78 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేసేసింది. దాని తర్వాత జిఎస్పిసి, ఆ తర్వాత ఓఎన్జీసీ టేక్ ఓవర్ చేసిన సంస్థ, ఆ తర్వాత ఓఎన్జీసీతో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలు మళ్ళీ వీటికి సంబంధించిన అంశాల మీద పర్సూ చేసి ఆ తర్వాత వాళ్ళని ఒప్పించి ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ ఎప్పుడో వాళ్ళు మళ్ళీ ఏదో 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వచ్చినాయి. కానీ ఈ లోపల మంచి జరిగించాల్సిన కార్యక్రమం ఎక్కడా కూడా డిలే జరగకోకుండా మత్స్యకారులకు ఖచ్చితంగా ఏదైనా కూడా ఇటువంటి ఓఎన్జీసీ విషయంలో కానీ ఇటువంటి ఏ విషయంలో కూడా అడుగులు వేసి వాళ్ళ మత్స్యకారులకు తోడుగా ఉండే కార్యక్రమంలో సమస్య మాది, మేము రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది, మత్స్యకారులకు ఏ సమస్య వచ్చినా కూడా అండగా ఉంటుందన్న భరోసా కల్పించే విధంగా అడుగులు ఆ రోజు నుంచి పడ్డం మొదలుపెట్టి, ఇన్ఫ్యాక్ట్ ఆ రకంగా ఎప్పుడూ కూడా చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఇంత ప్రాంప్ట్గా ఇంత వారి కోసం ఇంత తాపత్రయపడి అడుగులు వేయడం, 107,000 కుటుంబాలకు మత్స్యకార కుటుంబాలకు ఈ 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసాగా అందించిన సహాయం ఒక్కటే చూసుకుంటే కూడా 538 కోట్ల రూపాయలు ఉట్టి మత్స్యకార భరోసాగా, అంటే April 15th నుంచి June 15th మధ్య పీరియడ్లో మత్స్యకారులకు అండగా తోడుగా వాళ్ళు సముద్రపు బేటకు పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి మత్స్యకార భరోసా కింద తోడుగా ఉండే అడుగులు పడ్డాం. ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే 538 కోట్ల రూపాయలు మనం సహాయం చేస్తే ఏకంగా 107,000 కుటుంబాలకు మంచి జరిగిస్తూ గత ప్రభుత్వం, అంటే మనం రాక మునుపు ఉన్న 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒకసారి గమనించినట్లయితే కేవలం ఆ 5 సంవత్సరాలు కలిపి మత్స్యకార సోదరులకు వీళ్ళిచ్చిన సహాయం ఎంత అని చెప్పి చూస్తే కేవలం 104 కోట్లు, కేవలం 104 కోట్లు ఇచ్చిన అప్పటి పరిస్థితి, మనమేమో ఏకంగా 107,000 కుటుంబాలకు ప్రతి ఒక్కరిని కూడా దీంట్లోకి తీసుకొని వస్తూ
ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు అనే ఉద్దేశంతో అందరినీ కూడా దీన్ని తీసుకొస్తూ 4,000 రూపాయలు ఇస్తా ఉన్న కార్యక్రమాన్ని మనం 10,000 రూపాయలకు పెంచి 10,000 కూడా దేశ చరిత్రలో ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని అమౌంట్, ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతూ ఉన్న ఈ స్థాయి సహాయం, దాన్ని ఏకంగా 10,000 రూపాయల దాకా కూడా దాన్ని పెంచి మత్స్యకారులకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తా ఉన్నాం. గతంలో డీజిల్ సబ్సిడీ విషయానికి వస్తే కూడా కేవలం 6 రూపాయలు మాత్రమే సబ్సిడీ ఇస్తా ఉన్న అప్పటి పరిస్థితి నుంచి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని ఏకంగా 9 రూపాయలకు దాన్ని పెంచి 6 రూపాయల నుంచి ఏకంగా 9 రూపాయలకు పెంచి పెంచడమే కాకుండా అది ఎప్పుడు వస్తుందో ఇస్తారో లేదో అన్న గత పరిస్థితి నుంచి ఆ డీజిల్ పోయించుకునేటప్పుడే సెలెక్టివ్లీ బంక్స్ ఏర్పాటు చేసి ప్రతి మత్స్యకారుడికి కూడా ఒక ఐడి కార్డు ఇచ్చి ఆ ఐడి కార్డు రిజిస్ట్రేషన్ ద్వారా వెంటనే నోట్ చేసుకుని డీజిల్ కొట్టేటప్పుడే ఆ 9 రూపాయల సబ్సిడీ తగ్గించి డీజిల్ కొట్టించే కార్యక్రమం చేశాం. ఇది కూడా ఒక గొప్ప విప్లవాత్మక మార్పు. ఎందుకనంటే ఎప్పుడో వస్తుందో లేదో, వచ్చినప్పుడు వస్తుంది అసలు వస్తుందో రాదో తెలియని పరిస్థితి నుంచి అలా కాకుండా నెంబర్ ఆఫ్ షిప్స్, నెంబర్ ఆఫ్ వెజల్స్ కూడా, నెంబర్ ఆఫ్ ఈ డీజిల్ సబ్సిడీ వర్తింపజేసే వెసల్స్ను కూడా పెంచి అమౌంట్ను కూడా మనము దాదాపుగా 20,812 బోట్లకు పడవలున్న కుటుంబాలకు ఏకంగా 135 కోట్ల రూపాయలు మనం ఈ రకంగా డీజిల్ సబ్సిడీ రూపకంగా కూడా ఇవ్వడం జరిగింది. వేటకు వెళ్ళి ఎవరైనా మత్స్యకారులు ఎవరైనా పొరపాటున ఏదైనా జరగరాంది జరిగి ఏదైనా పాపం ఆ కుటుంబాలలో ఎవరైనా చనిపోతే గతంలో ఇచ్చే ఎక్స్గ్రేషియా కూడా ఎప్పుడు వస్తుందో తెలీదు, అసలు అందరికీ ఇది అవైలబుల్గా ఉంటుందా లేదా అన్నది కూడా తెలియని పరిస్థితి నుంచి ఈరోజు ఆ పరిస్థితిని మార్చి ఎక్స్గ్రేషియా ఏకంగా 10,00,000 రూపాయలకు పెంచి ఏదైనా జరగరానిది జరిగితే ఆ కుటుంబానికి అండగా ఉండే కార్యక్రమంలో భాగంగా ఏకంగా 10,00,000 రూపాయలకు దాన్ని పెంచి పెంచడమే కాకుండా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే 5,00,000 రూపాయలు వాళ్ళకు వెంటనే సహాయం అందేట్టుగా, ఆ తర్వాత మిగిలినది కూడా టైం బౌండ్ మేనర్లో వితిన్ 6 నెలల్లోనే మిగతా డబ్బులు కూడా వాళ్ళందరికీ అందజేసే ఒక గొప్ప సాంప్రదాయం కూడా కొత్త ఒరవడిక కూడా తీసుకురావడం జరిగింది. దీనివల్ల దాదాపుగా 175 కుటుంబాలకు మంచి జరిగిస్తూ మరో 16,87,000,000 రూపాయలు దాదాపు 17 కోట్ల రూపాయలు వాళ్లకు తోడుగా అండగా నిలుస్తూ చేయడం జరిగింది. ఈ 3 కార్యక్రమాలు కాక ఈ జిఎస్పిసితో మొట్టమొదటిగా నష్టపోయిన 78 కోట్ల గురించి ఇంతకు ముందే నేను చెప్పాను. ఆ తర్వాత ఓఎన్జీసీతో ఇప్పుడు మనం ఇప్పిస్తా ఉన్న ఈ 5 దఫాలకు సంబంధించిన ఈ సొమ్ము మరో 647 కోట్ల రూపాయలు. ఇది కాక ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా రూపాయి నరకే విద్యుత్ సబ్సిడీ యూనిట్ అవైలబుల్గా చేసి దాదాపుగా 40,850 మంది లబ్ధిదారులకు మంచి జరిగిస్తూ మరో 3,500 కోట్ల రూపాయలు దాని కింద, అంటే కేవలం ఈ 6 పథకాలకి ఈ ఆక్వా సాగు చేసుకుంటా ఉన్న ఈ రైతన్నలకైతేనేమి, ఆక్వా రైతులకైతేనేమి, 41,850 మందికి 3,497 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం అయితేనేమి, ఇక మిగిలిన మత్స్యకార సోదరులకు నేను ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అన్నీ కలిపి ఈ 6 పథకాలకు మాత్రమే 4,913 కోట్ల రూపాయలు ఉట్టి ఈ పథకాలే. నేను ఇంకా దీంట్లో నవరత్నాల ద్వారా ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన మిగిలిన పథకాల గురించి నేను మాట్లాడడంలా, ఉట్టి ఈ పథకాల గురించి నేను చెప్తా ఉన్నా. ఉట్టి ఈ పథకాల ద్వారానే ఈ స్థాయి మంచి జరిగింది. ఇదొక్కటే కాకుండా వీళ్ళు అందరూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడే పరిస్థితి రావాలి. వీళ్ళందరికీ జీవనోపాధి కోసం ఎక్కడికెక్కడికో ఉపాధి కోసం పోవాల్సిన పని లేకుండా మన రాష్ట్రంలోనే ఖచ్చితంగా వీళ్ళందరికీ ప్రతి 50 కిలోమీటర్లకు ఒక సీపోర్ట్ కానీ లేదా ఒక ఫిషింగ్ హార్బర్ కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ ఇవన్నీ కూడా అవైలబిలిటీ లేక తీసుకొచ్చే కార్యక్రమంలో వేగంగా అడుగులు పడ్డాయి.
మనం వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా 10 ఫిషింగ్ హార్బర్లు ఏకంగా నిర్మాణం లేక తీసుకొని వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా వేగంగా నిర్మాణం లేక తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. 4 పోర్ట్లు కూడా మనం వచ్చిన తర్వాత కట్టే కార్యక్రమం. ఈరోజు వాయు వేగంతో ఆ స్పీడ్తో ఇవన్నీ కూడా పోర్ట్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వితిన్ ద పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వితిన్ ద సీ కోస్ట్ లైన్, అంటే మనకున్న 974 కిలోమీటర్ల సీ కోస్ట్ లైన్ను వితిన్ ద ఆ లైన్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బ్లూ ఎకానమీని డెవలప్ చేసే దిశగా వేగంగా కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. వీటి అన్నిటి వల్ల మత్స్యకారులకు రాబోయే రోజుల్లో ఎక్కడికెక్కడికో వెళ్ళి ఉపాధి కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే ఇంకా గొప్ప జీవితాలకు వాళ్లకు ఉండేట్టుగా అవకాశాలు కూడా ఇవన్నీ కూడా మెరుగవుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు జువల్దిన్న ఫిషింగ్ హార్బర్ కూడా ప్రారంభోత్సవం కార్యక్రమం కూడా ఉండేది, కానీ అది వీడియో వీసీ ద్వారా చేస్తే ప్రజలకు అది కనిపించదు. అది అక్కడ జరిగిన డెవలప్మెంటు ప్రజలకు సరిగ్గా తెలుసుకునే అవకాశం రాదు, దీనివల్ల అవేర్నెస్ అనేది క్రియేట్ కాదు అనే ఉద్దేశంతో పర్సనల్గా నేనే పోయి అక్కడే ఉండి దాన్ని ఇనాగ్రేట్ చేసే కార్యక్రమం చేస్తే ఏ రకంగా ఫిషింగ్ హార్బర్ డెవలప్ అయ్యింది, ఏ రకంగా ఫిషింగ్ హార్బర్ వల్ల అక్కడ మత్స్యకారుల జీవితాలు ఏ రకంగా మారుతూ ఉన్నాయి, మారే అవకాశం ఏ రకంగా వచ్చింది, ఒక్కొక్క ఫిషింగ్ హార్బర్లో ఎన్నెన్ని బోట్లు అక్కడ వాళ్ళు నిల్వ చేసే పరిస్థితి వాళ్ళకు వస్తుంది, ఆ చుట్టుపక్కల ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కోల్డ్ స్టోరేజెస్ అయితేనేమి అవన్నీ కూడా ఏ రకంగా డెవలప్మెంట్ అయ్యాయి, ఏ రకంగా ఈ మత్స్యకారుల కుటుంబాలకు అందరికీ దీనివల్ల మంచి ఎలా జరుగుతుంది అన్న పబ్లిసిటీ అన్న తెలియాల్సిన విషయాలన్నీ కూడా తెలియకుండా పోతాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేస్తే అని ఆ కార్యక్రమం ఒకటి కొంచెం పోస్ట్పోన్ చేసినాం. అది కూడా ఈరోజు ఉన్నది, కానీ నేను ఫిజికల్గా పోయి చేస్తామనే ఉద్దేశంతో అదొక్కటి కొంచెం పోస్ట్పోన్మెంట్ అయ్యింది. బట్ అదర్వైజ్ 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్నాయి.